Action! ఏరా మళ్ళీ అమ్మాయి దగ్గరికేనా? యా ఇలా ఎన్నిసార్లు తిరుగుతావురా ఆ అమ్మాయి వెంట? చూస్తావు వస్తావు, ఎప్పుడూ మాట్లాడవు, ఎప్పటి నుండో తిరుగుతున్నావు. ఆ అమ్మాయిపై పెట్టిన శ్రద్ధ ఇంకేదానిపైన నా పెట్టింటే ఎప్పుడో బాగుపడుండేవాడివిరా. ఎరా వింటున్నావా? ఈరోజైనా చెప్పరా? చెప్పాలనే ఉందిరా, కానీ ఎలా చెప్పాలో తెలియడం లేదు. నేను లవ్ చేస్తున్నాను, తన సంగతి ఏంటో తెలియట్లేదురా. సరేరా, ఉఫ్, ఓకేరా, లేట్ అవుతుంది, బాయ్. ఓకేరా, బాయ్. ఈరోజు తనతో ఎలాగైనా మాట్లాడతానరా, అందుకే ఈ లెటర్ రాశాను. ఇది తనకి ఎలాగైనా ఇచ్చి తీరుతానరా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రమ్య రమ్య, 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, ఎప్పటి నుంచో నీతో మాట్లాడాలనుకుంటున్నాను. అందుకే అందుకే నేను చెప్పాలనుకుంటున్న మ్యాటర్ ఇందులో రాశాను. ఇది చదువు, నీకే తెలుస్తుంది. రేపు ఇదే టైంకి ఇక్కడే వెయిట్ చేస్తాను. హే రమ్య, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు, పద వెళ్దాం. హే రమ్య, 1 సెకండ్ రమ్య.
నేను ఇచ్చిన లెటర్ చదివావా? చదివాను. మరి నీ చూడు, నాకు నువ్వెవరో తెలీదు, నీ పేరు కూడా తెలీదు. 2 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను అంటున్నావు, అసలు నేను నిన్ను ఎప్పుడు చూడలేదు. ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎవరైనా చూస్తే బాగోదు. ప్లీజ్ రమ్య, కాదనుకు, నిన్ను ఎంతో లవ్ చేస్తున్నాను, కాస్త టైం తీసుకో. ప్లీజ్ ప్లీజ్ రమ్య. చెయ్యొద్దులు, అందరూ చూస్తున్నారు, అయినా ఇలా వెంట పడితే ప్రేమ పుడుతుందా? నాన్సెన్స్, నాకు ఇష్టం లేదన్నాను. నువ్వు నన్ను ప్రేమించానంటున్నావు, నువ్వు మాత్రమే ప్రేమించావు, నేను నిన్ను ప్రేమించాలన్న రూల్ లేదుగా. ప్లీజ్ రమ్య, ప్లీజ్ కాదనకు, ప్లీజ్ అర్థం చేసుకో, నేను ఎంతైనా లవ్ చేస్తున్నాను. లవ్ చేస్తాను వెంట పడితే వేధిస్తున్నాడు. ఏంట్రా లవ్ కావాలా నీకు? బట్ బయట నాకు లవ్ గివ్ అని కూడా అమ్మాయిలు ఎంటర్ చేస్తున్నారా? ఏదో వల్ల రమ్య, ఏంటి ఇక్కడ నుంచి రా, వెళ్దాం. మేరా, ప్రేమ్గాడ్ ఎక్కడరా, కనిపించట్లేదు. ప్రేమ్గాడా? నిన్న అమ్మాయికి లెటర్ ఇవ్వడానికి వెళ్ళాడు, ఈరోజు కన్ఫర్మేషన్కి వెళ్ళాడు. రేయ్, ఫోన్ చేయరా వాడికి. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందిరా బాబు, కుంపది చెప్పేసుకుందేమో. ఎగిరిపోతారేమోరా. ఎగిరిపోయారంటావా? ఖచ్చితంగా పోయి ఉంటారు. వీడు ఎప్పుడు వస్తాడో ఏంటో. ఏమోరా బాబు. ఏమైందిరా? ఏమైందిరా ప్రేమ్, ఏమైందిరా? రే ఏమైందిరా? రే ఏమైందిరా? మార్నింగ్ వెళ్ళాను కదరా. పడేసి తొక్కర్రా నన్ను. ఏం చేస్తాంరా? ఏం చేస్తాను చెప్పు. అడవిలో ఆకులకు కరువా, దేశంలో అమ్మాయిలకు కొదవా. ఇది కాకపోతే ఇంకో దొరుకుతుంది మామా. ఏం చేస్తావురా? వదిలేయ్. వదిలేస్తా. ఏంటిది, నేను ప్రేమించిన అమ్మాయిపై యాసిడ్ పోయాలనుకున్నాను. ఛీ, నేనేనా ప్రేమించింది? నేను ప్రేమించాలన్న రూల్ లేదుగా. నువ్వు ప్రేమించాలని రూల్ ఏం లేదు కదా. ఈ క్షణికావేశంలో యాసిడ్ పోసుంటే లేదు. నువ్వు నన్ను ప్రేమించినా సరే, ప్రేమించకపోయినా సరే, నేను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. హలో డాడ్. రే ప్రేమ్, ఎక్కడున్నావురా?
రేపు నీకు పెళ్లి చూపులు అరేంజ్ చేశాము, రెడీగా ఉండి వెళ్దాం. రేపా డాడ్? ఆ రేపే. ఓకే డాడ్, ఓకే. బాయ్ బాయ్. ఆడవారి కళ్ళు ఎప్పుడూ తనను ప్రేమించే వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటాయి. అలాంటి వ్యక్తి దొరికినప్పుడు తనెంత సంతోషంగా ఉండగలుగుతుందో అని మనసు ఎదురు చూస్తూ ఉంటుంది. నీ పట్ల నేనెలా ప్రవర్తించినా నాకెలాంటి బాధ కలిగించని నిన్ను చూసిన తర్వాత నాకు అర్థమైంది. నేను నీతో ఉంటే నువ్వెంత సంతోషంగా చూసుకుంటావో నాకు తెలియదు, కానీ బాధ పెట్టకుండా చూసుకుంటావన్న నమ్మకం మాత్రం కలిగింది. అందుకే ఈ ప్రపోజల్. ప్రతి మనిషి తనలోని కోపం, స్నేహం, అభిమానం, ఆప్యాయత లాంటి భావోద్వేగాన్ని ఎలా చూపుతాడు, అలాగే ఈ ప్రేమ కూడా తనకు దక్కని ప్రేమని కోపంగా చూపబోయాడు. కానీ అతని ఆవేశం కన్నా ఆ అమ్మాయిపై ప్రేమే ఆ ఉన్మాద చర్యను ఆపి మార్పుకు కారణమై ఆ ప్రేమనే ఉన్మాదిగా ప్రేమించే ప్రేమోన్మాదిగా మార్చింది. ప్రేమించేవారు ప్రేమించేవారిని ప్రేమించమనడం కన్నా ప్రేమించడమే మిన్న అనుకున్న ప్రేమకు ఆ ప్రేమే చివరికి దక్కింది. కాడెట్ షాట్ ఓకే.